అధికారులను ఆశ్రయించినా తనకు న్యాయం జరగడం లేదని తనపై సామూహిక దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిడిల్ క్రాఫ్ట్ నిర్వాహకురాలు కళ్యాణి మీడియాను ఆశ్రయించారు. గుంటూరు నగరం లక్ష్మీపురం నిడిల్ క్రాఫ్ట్ దుకాణంలో ఆమె నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దుకాణ యజమాని దగ్గర నుండి తను 5 సంవత్సరాలకు దుకాణం లీజుకు మాటపూర్వకంగా తీసుకున్నానని ఆమె సొంత ఖర్చులతో దుకాణం మరమ్మతులు నిర్వహించాలని ఆమె వెల్లడించారు. గత కొంతకాలంగా బిల్డింగ్ యజమాని అతని సోదరుడు అనుచరులు అర్ధాంతరంగా ఖాళీ చేయమని తమపై దాడులకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ శాఖ అధికారులతో దుకాణంలోని విద్యుత్ నీటి సరఫరా కూడా నిలిపివేశారని ఆమె పేర్కొన్నారు. దుకాణంలో పనిచేస్తున్న కార్మికులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన చెందారు. తమపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టేందుకు యత్నిస్తున్నారని తెలియవచ్చిందని తెలిపారు. తనని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆమె వాపోయారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ అర్బన్ ఎస్పీకి స్పందనలో హైకోర్టు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశామని ఆమె తెలియజేశారు. నేను నీడిల్ క్రాఫ్ట్ బోటిక్ ఓనర్ని. నేను ఈ బిల్డింగ్ని లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఉన్నాయి బుల్లయ్య చౌదరి గారి దగ్గర రెంట్కి తీసుకున్నాము. ఇది కంకణాల వీరయ్య చౌదరి గారి ద్వారా ఈ రెంట్కి అగ్రిమెంట్ అనేది జరిగింది. అయితే బోటిక్ మామూలుగా రన్ చేసుకుంటూ ఉన్నాం ఏప్రిల్లో తీసుకొని. ఇక్కడ మా దగ్గర నియర్లీ 15 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు. అయితే కొద్ది రోజుల తర్వాత బాగానే జరిగింది. ఈ బిల్డింగ్ అసలు తీసుకున్నప్పుడు ఇట్లా లేదు. మొత్తం అంతా మేమే రెన్యువేషన్ చేసుకున్నాం మా ఓన్ డబ్బులు పెట్టి. అది చేయించినప్పుడు కూడా ఉన్నాయి బుల్లయ్య గారి దగ్గర పర్మిషన్ తీసుకునే చేయించుకున్నాం. ఇట్లా రన్ చేస్తూ ఉన్నాం. అక్టోబర్ వరకు మేము రెంట్ కూడా పే చేసాం. సడన్గా నవంబర్లో కంకణాల వీరయ్య చౌదరి అని ఆయన వచ్చి బిల్డింగ్ వేకేట్ చేయమని చెప్పి చెప్పారు. మేము అట్లా ఎట్లా చేస్తాం, అప్పుడు లాక్డౌన్ టైంలో మాకు బిజినెస్ కూడా అసలు ఏం రన్ అవ్వలేదు. అయినాక మేము రెంట్ కట్టాము. ఇప్పటికి ఇప్పుడు ఎట్లా రన్ వేకేట్ చేస్తామని చెప్పి అడిగాము. మీరు వేకేట్ చేయాల్సిందే నెల రోజుల్లోపు, ఒక్కరికి చేయకపోతే కనుక మీ సామాన్లు మొత్తం తీసి బయటపడేస్తాం అని చెప్పి బెదిరించి వెళ్ళారు. ఇంకా మేము ఇట్లా ఉందని చెప్పిన పరిస్థితి మేము కోర్టులో దావా చేసాం. కోర్టులో రన్నింగ్లో ఉంది ప్రజెంట్. రన్నింగ్లో ఉంటే ఇప్పుడు బుల్లయ్య గారు వాళ్ళ రిలేటివ్స్ ద్వారా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ అన్నయ్య గోపాలరావు అని వీరయ్య చౌదరి అని వీళ్ళ ద్వారా అప్రోచ్ అయ్యి మమ్మల్ని రోజుకో రకంగా నానా ఇబ్బందులు పెడుతున్నారు. ప్రజెంట్ అయితే దీనికి కరెంటు కనెక్షన్ కూడా డిస్కనెక్ట్ చేసేసారు. వాటర్ సప్లై లేదు, ఏమీ లేదు. 3 రోజుల నుంచి కరెంటు పోయింది. అయితే నిన్న జనరేటర్ పెట్టి రన్ చేస్తున్నాము. రన్ చేస్తుంటే జనరేటర్ వైర్ కూడా వచ్చి కట్ చేసేసారు. ఇప్పుడు అసలు ఈ బిల్డింగ్కి టౌన్ ప్లానింగే లేదని చెప్పి అన్నారు మేము ఆర్టీలో అడిగితే, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో. కానీ బిల్డింగ్ వర్క్ కోసం చెప్పి నేను వెనక మళ్ళీ చిన్న షెడ్ వేసుకున్నాను కార్డ్బోర్డ్ పెట్టి. అయితే అది కూడా ఉండకూడదు అని చెప్పని మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా తీయించేశారు. సార్ అది కూడా తీసేసాం కాదనట్లేదు. బట్ వెనక ఫస్ట్ మిషన్కి ఎంట్రన్స్ దగ్గర లాక్ మిషన్ కోసం లాక్ కోసం చెప్పి చిన్న గ్లాస్ పార్టిషన్ పెట్టుకున్నాం, అది కూడా ఉండకూడదని చెప్పి తీపిచ్చేశారు. సో అన్నీ కూడా తీసేసాం. ఇప్పుడు కరెంటు కూడా కట్ చేపిచ్చేసేసారు. జనరేటర్ మీద రన్ చేస్తుంటే జనరేటర్ వైర్ కూడా కట్ చేసేసారు. 35,000 అండి. అగ్రిమెంట్ అనేది అప్పుడు లాక్డౌన్ టైం కదండి. ఆయన వచ్చేసరికి యూఎస్లో ఉన్నాడు. యూఎస్లో ఉండి నేను జనవరిలో వస్తాను, వచ్చినప్పుడు నేను అగ్రిమెంట్ రాసిస్తానని చెప్పని అన్నారు. ఖాళీ చేయాలి, ఖాళీ చేయాలని చెప్పని బెదిరిస్తున్నారు. ప్రాణహాని ఇప్పుడు నిన్న వచ్చేసేసి 4 మనుషులను తీసుకొచ్చి ఆ గోడ పగల కొట్టేస్తాం అని చెప్పని వచ్చారండి. నేను ఒక్కదాన్ని ఎంతవరకు ఆపగలుగుతాను, ఎన్ని రోజులు ఆపగలుగుతాను? అలాగని ఈ విషయం మొత్తం తీసుకుని నేను పోలీసుల దగ్గర వాళ్ళ దగ్గర పెట్టాను, హ్యూమన్ రైట్స్కి ఇచ్చాను. పోలీసు వాళ్ళు మీది సివిల్ కేసు కోర్టులో చూసుకోండి, మాకు సంబంధం లేదని చెప్పి అన్నారు. 100 డయల్ చేస్తే వస్తున్నారు, అక్కడ కాసేపు మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. స్టేషన్కి వెళ్ళి కూడా ఇచ్చాను మొన్న వీళ్ళు మీటరు వాటర్ మీటర్ది తీసేశారు, డిస్కనెక్ట్ చేసేసి బెల్ట్ లాగేశారు.